హాయ్, వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. రైజ్ క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ముఖ్యంగా శ్రీకాకుళం అండ్ విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ల గురించి ఇప్పటికే నేను వివరించాను. తాజాగా ఏంటంటే అరకు పార్లమెంట్ సెగ్మెంటు. అరకు పార్లమెంట్ సెగ్మెంట్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పుకోవచ్చు, స్పష్టంగా చెప్పుకోవచ్చు, వైసీపీ హవా అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ దాదాపు 5 సీట్లలో గెలుచుకుంటే 2 అయితే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. కీన్ కంటెస్ట్ 2 ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి దాదాపు 0 అని చెప్పుకోవచ్చు. పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, పార్వతీపురంలో టైట్ ఫైట్లో కూడాను వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద కొంత అసమ్మతి, ఆయన గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారనేది ఒక వార్తలు అయితే వెల్లువెత్తిన నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అయితే మాత్రం దూకుడుతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మీద కూడాను కొన్ని ఆరోపణలు వెల్లువెత్తున్నప్పటికీ, అక్కడ కూడాను పక్క నియోజకవర్గాల నుంచి కొంత ఆధిపత్య పోరు కనిపిస్తున్నప్పుడు కూడాను అక్కడైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగాయి కాబట్టి చాలా వరకు జోగారావుతో ప్రయాణించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ దూకుడు మీద ఉన్నారని చెప్పొచ్చు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, ఇప్పుడే చెప్పాను, గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు, అంత సమర్థవంతమైన నాయకత్వంలో వెళ్ళట్లేదు అనేది అక్కడైతే వాతావరణం కనిపిస్తోంది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బోనెల విజయచంద్రన్ ప్రకటించారు గత పర్యటనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు. ఇక పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ పాలకొండ ఏంటంటే టైట్ ఫైట్గా ఉంది. ఎందుకంటే ఇంతవరకు కూడాను సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతికి తిరగలేదు అనుకున్న తరుణంలో ఇప్పుడైతే మాత్రం కొంతవరకు, చాలా వరకు మెజారిటీ మండలాల్లో ప్రజలు విసిగిపోయారని చెప్పొచ్చు, మార్పు కోరుకుంటున్నారనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఇక్కడ టైట్ ఫైటే కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బహుశా నిమ్మగ జయకృష్ణ ఉండొచ్చు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తున్నారు కాబట్టి టైట్ ఫైట్లో ఏమైనా అవకాశం ఉంటే పనితీరు మెరుగుపరుచుకొని ఎలక్షనీరింగ్ చేసుకుంటే నిమ్మగ జయకృష్ణకి అయితే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం టైట్ ఫైట్గా కనిపిస్తోంది. ఇక కురుపాం మీకు అందరికీ తెలుసు, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఉన్నారు, ఆవిడ దూకుడుతో ఉన్నారు. ఇక్కడ బలమైన ప్రత్యర్థి లేకపోవటం, ముఖ్యంగా తోయక జగదీశ్వరి ఇక్కడ నుంచి బహుశా తెలుగుదేశం పార్టీ బరిలో ఉండొచ్చు, గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక రకమైన విమర్శలు అయితే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈవిడ మీద కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పుష్ప శ్రీవాణి మీద కూడా కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడాను అది తెలుగుదేశం పార్టీ వాటిని ఓటర్ రూపంలో మలుచుకోవడంలో వెనుకబడుతుందనేది చెప్పొచ్చు. ఇంకా సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ కూడా టైట్ ఫైట్ కనిపిస్తోంది. టైట్ ఫైట్లో కూడాను వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. పాడేరు అదే పరిస్థితి, టైట్ ఫైట్ లేదు కానీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి క్లియర్ మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు అభ్యర్థి అనేది ఇంకా స్పష్టత లేదు కాబట్టి ఇది కొంతవరకు రానున్న 10-15 రోజుల్లో ఏమాత్రమైనా మారే అవకాశం అయితే ఉండొచ్చు. ఇక అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, అరకులో అయితే మాత్రం టైట్ ఫైట్ ఉంది. ఆగస్టు అలాగే డిసెంబర్ వరకు జరిపిన సర్వేలో అయితే మాత్రం ఇది వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఉన్నట్టు కనిపించింది. బట్ ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడాను కొంత గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోతుంది కాబట్టి ఇక్కడ టైట్ ఫైట్ అయితే కనిపిస్తోంది. అరకు ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దొన్ను ద్వారా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం అరకు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంది, కాకపోతే రాజమండ్రి ఆ జిల్లా పరిధిలోకి వస్తుంది. రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. వాస్తవానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా గెలిచే సీట్ అవుతుంది, కాకపోతే ఇక్కడ కూడా మితిమీరిన ఆశావహులు, అసమ్మతి, ఆధిపత్య పోరు వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ వెనుకంచెలో ఉంది అనేది చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా అరకు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి 0, అలాగే వైఎస్ఆర్సీపీకి 5. టైట్ ఫైట్ అయితే ఒక 2 ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైట్ ఫైట్లో కూడాను తెలుగుదేశం పార్టీకి 1 వచ్చే అవకాశం అయితే ఉంది. మరోసారి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, రైజ్కి సంబంధించిన సేవల కోసం మీలో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ ఉంటే, లేకపోతే మీ మిత్రులు ఎవరైనా ఉంటే రైజ్ సేవల కోసం కింది నెంబర్ సంప్రదించండి. రైజ్ సేవలకు వినియోగించుకుంటే మీ గెలుపుకి బాటలు వేస్తామనేది గట్టిగా చెప్పగలను. ఎందుకంటే రైజ్ ఇప్పటికే తన సత్తా చాటింది, రైజ్ ప్రూవ్ చేసుకుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అలాగే తెలంగాణ ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసింది. తెలంగాణలో చాలామంది అభ్యర్థుల కోసం పనిచేసాం, అలాగే ఇప్పుడు తాజాగా 25 నుంచి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం, 6 ఎంపీ అభ్యర్థుల కోసం అయితే పనిచేస్తున్నాం. ఇంకా ఇది రాను పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నెలలో
ఇంకా ఈ అభ్యర్థుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడైతే క్లయింట్స్ కోసం వర్క్ చేయడం మొదలు పెట్టామో మనం ఈ వీడియోలు అయితే కొంత తగ్గించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇది ఒక సునిశ్చిత పరిశీలన. థ్యాంక్ యూ.